అందరికీ నమస్తే అండి. కొంతమందిని ఎవరో ఫూల్ చేయక్కర్లా, వాళ్ళకు వాళ్ళే ఫూల్ అయిపోతారు. ఎవరో టార్గెట్ చేయక్కర్లా, వాళ్ళకు వాళ్ళే టార్గెట్ అయిపోతారు. వాళ్ళ అతి కారణంగా, అతిశయోక్తుల కారణంగా, పనికిమాలిన మాటల కారణంగా, సోషల్ మీడియాలో రకరకాల వేషాల కారణంగా ఫూల్స్ అయిపోతారు. సో ఆ జాబితాలోకి రామ్ గోపాల్ వర్మ గారు వచ్చేసారు. సో ఆల్రెడీ ఆయన ఒక పొలిటికల్ ఇంటెన్షన్తో పనిచేస్తున్నారు, ఒక పార్టీకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు, ఒక పార్టీని పొగుడుతూ సినిమాలు తీస్తున్నారు. ఆయన పొలిటికల్ ఇంటెన్షన్ ఈజ్ ప్యూర్. కాకపోతే ఆయన చేసే ట్వీట్లు ట్విట్టర్లో టీడీపీని ఈ మధ్య ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా 23వ తేదీ, అంటే ఈరోజు వ్యూహం సినిమా రిలీజ్ అవుద్ది అని చెప్పి గత కొంతకాలంగా ఆయన రామ్ గోపాల్ వర్మ గారు విపరీతంగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటే ఒకనొక సందర్భంలో 23వ తేదీన ఈ వ్యూహం సినిమా రిలీజ్ అవుతుంది, 23వ తేదీకి టీడీపీకి పెద్ద సెంటిమెంట్ ఉంది, సో టీడీపీకి గెలిచిన ఎమ్మెల్యేలు 23 మందే, టీడీపీ వాళ్ళు చేర్చుకున్న ఎమ్మెల్యేలు 23 మందే అని చెప్పి ఏదో ఒక కామెంట్ చేసి మీకు పక్కన స్క్రీన్ షాట్ పెడతా చూడండి. సిబిఎం లక్కీ నెంబర్ 23, వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న ఎమ్మెల్యేలు 23 మంది, 2019 ఎన్నికల ఫలితాల వల్ల తాను ఓడిపోయానని తెలుసుకున్న తేదీ 23, బాబు గెలుచుకున్న ఎమ్మెల్యేలు 23, ఇలా మొత్తం చెప్తూ వచ్చారు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి 23వ తేదీ సినిమా ఇదంతా ఎందుకు చెప్పారు? 23వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి ఇదంతా భారతం చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈరోజు 23వ తేదీ సినిమా ఎక్కడ, సినిమా ఎందుకు రిలీజ్ అవ్వాలా, మరి ఎవరు ఫూల్ అయినట్టు? 23వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి ఇన్ని బాధలు పడి ఇంత లాజికల్గా లెక్కలేసుకున్నారే రామ్ గోపాల్ వర్మ గారు, మరి 23వ సినిమా రిలీజ్ అవ్వలేదుగా, ఈరోజు రిలీజ్ అవ్వలేదుగా. ఆ సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి ఆ సర్టిఫికేట్ కాపీ రాలేదు, ముంబై నుంచి రావాల్సి ఉంది, అది రాలా, కొన్ని టెక్నికల్ ఫెయిల్యూర్స్ వచ్చాయి, కాబట్టి ఈరోజు సినిమా విడుదల ఆపేశారు. సినిమా విడుదల అవ్వట్లా, 1వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది. 1న వ్యూహము, 8వ తేదీన శపథం రిలీజ్ అవుతున్నాయి. సరే, ఇవి రిలీజ్ అయ్యాక ఆడతాయా లేదా? సే యాత్ర లాంటి సినిమాకి మమ్ముట్టి యాక్ట్ చేసిన యాత్ర లాంటి సినిమాకే దిక్కులేదు. మమ్ముట్టి అండ్ జీవ లాంటి మంచి నటులు యాక్ట్ చేసిన యాత్ర లాంటి సినిమాకే దిక్కులేదు. ఈ చిల్లర సినిమాకి ఏం దిక్కు ఉంటుంది? కాకపోతే దిక్కు లేకపోయినా పర్లా, వాళ్ళ పొలిటికల్ ఇంటెన్షన్ నెరవేరిందా లేదా, రాజకీయ దురద నెరవేరిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో అందుకు తీస్తున్న సినిమాలు ఇవన్నీ కూడా, ఈవెన్ రాజధాని ఫైల్స్ కూడా ఆడలేదు. రాజధాని ఫైల్స్ కూడా పెద్దగా ఆడలేదు. పొలిటికల్ ఇంటెన్షన్తో తీసే సినిమాలు ఏవి ఆడవు. రాజధాని ఫైల్స్ కూడా పూర్తిగా వాస్తవాలు వక్రీకరించి అది ఇది తీశారనేది ఉంది, అతిశయోక్తులతో తీశారని ఉంది, కాబట్టి అది ఆళ్ళ. సో ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు అతి చేస్తారు. ఇప్పుడు ఇతర సినిమాల డైరెక్టర్లు ఎవరు అంత అతి చేయరు, ర్యాగింగ్ చేయరు, ఊరికి ఊరికే నోరు పారేసుకోరు, ఏదో సోషల్ మీడియాలో విపరీతంగా వాగరు. కానీ రామ్ గోపాల్ వర్మ గారికి అడ్డు అదుపు ఉండదు, విపరీతంగా మాట్లాడుతూనే ఉంటారు, ట్వీట్లు చేస్తూనే ఉంటారు. పోనీ దాన్ని నిలబెట్టుకోవాలిగా, పాపం 23వ తేదీ రిలీజ్, 23వ తేదీ రిలీజ్ అని ఆ సినిమా చూడడానికి 100 మందో 200 మందో ఉంటారుగా పార్టీ కరుడు కట్టిన కార్యకర్తలు, కనీసం 1000-2000 మంది ఉంటారుగా. వాళ్ళందరూ ఎంతో ఆశతో పడుకోలేదు కూడా, 22వ నైట్ అయితే పడుకోలే, అమ్మయ్య రేపు సినిమా వస్తుంది, రేపు సినిమా వస్తుంది అని. తీరా చూస్తే ఆ సినిమా రిలీజ్ అవ్వాల. సో ఇప్పుడు ఎవరు ఫూల్స్ అయినట్టు? ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నిన్న మధ్యాహ్నం వరకు కూడా రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేస్తూనే ఉన్నారు. 23 ఫిబ్రవరి సినిమా రిలీజ్ అవుతుంది, 1 డే 2 గో, వ్యూహం బిహైండ్ వ్యూహం రిలీజింగ్ డే ఆఫ్టర్ 23rd, ఇలా ర్యాగింగ్ చేస్తూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. తీరా నిన్న నైట్ అనుకుంటా, ఆయన నిన్న నైట్ పడుకునే ముందు ఒక ట్వీట్ చేశాడు, వ్యూహం అండ్ శపథం పోస్ట్ పోన్ అయ్యాయి, వ్యూహమేమో 1వ తేదీ, శపథమేమో 8వ తేదీన రిలీజ్ అవ్వబోతున్నాయి, వ్యూహం ఫిల్మ్ అండ్ శపథం ఫిల్మ్ ఆర్ బీయింగ్ పోస్ట్ పోన్, టు 1st అండ్ 8th, బట్ దిస్ ఈజ్ నాట్ టైమ్, ఇట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ లోకేష్, ఇట్ ఈజ్ డ్యూ టు సర్టెన్ టెక్నికాలిటీస్ wanting to do more promotion and also because we are getting better preferred theaters in those dates anta. Idedo kaaranam shock kani akkada certificate raala andukani release cheyala, edo technicalities ani theaters dorakadanikane reason cheptunnaru kani adu kaadu adanamata. So ikkada fool ayindi evaru anedi ardham chesukochu. Thank you.